మూడు ముక్కలు ప్రభుత్వం అంటున్నారు, మీరు మూడు రాజధానులు అన్నారు, ఎక్కడన్నా మూడు గుంటలు పూచారా? ఎక్కడన్నా మరి కనీసం ఒక మూడు బిళ్ళన పెట్టారా? మూడు ఇటుక రాళ్ళన్న పెట్టారా? మూడు సిమెంట్ బొచ్చలన్న వేసారా? ఎడన్నా మూడు బొచ్చలన్న వేసారా? ఎక్కడన్నా మీకెక్కడుందండి మాట్లాడే హక్కు? ఐదేళ్ళ నుంచి ఏపుకుతున్నారండి ఈ రాష్ట్ర ప్రజల్ని. వాళ్ళు ఎట్ట మీరు ఎంత ఏపారో అంత 11 సీట్లతో తుడిచిపెట్టుకుపోయారు. అసలు ఆ 11 సీట్లు కూడా పాపం జాలిపడి ఎవడో వేసి ఉంటాడు, లేకపోతే అది కూడా లేకుండా అడుక్కుపోయేవాళ్ళు. మాకు ప్రతిపక్షంలో ఉంటాం కొత్త ఏం కాదు, మేము ఫస్ట్ నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాము అని చెబుతున్నాడు. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా తెచ్చుకోలేకపోయారంటే అక్కడ మీకు అర్థమవుతుంది కండి మీరేం చేశారో. మీరు అభివృద్ధి చేయలేదని అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజల్ని ఎంత ఏదిచ్చారో అర్థమవుతుంది. మరి ఈ విధంగా మీరు ఎంతసేపటికి అక్క చెల్లెమ్మలకి మరి అమ్మఒడి అని 20,000 వేస్తున్నారు, 20,000లో 15,000 కట్ చేస్తున్నారు ఆడ దొడ్లు గడగడానికంట, దొడ్లు గడగడానికి అవి గడగడానికి ఇవి గడగడానికి అని కట్ చేశారు. ఇప్పుడు మరి ఆ 5,000 ఎవరి అకౌంట్లో పోయినట్టు? జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో పోయినాయా? రాష్ట్ర ప్రజల అకౌంట్లో పోయినాయా? దేంట్లో పోయినాయో మరి చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమం ఒక్క పేరుతో తుడిచిపెట్టేశారు. 5 ఏళ్ళ రాష్ట్రాన్ని తుడిచిపెట్టేసి 5 ఏళ్ళ నుంచి పిల్లల్ని చదువుకున్న పిల్లలు 5 ఏళ్ళ నుంచి డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడిపోయి రాష్ట్ర యూత్ అంతా పాడైపోయేలా చేశారు. ఇప్పటికైనా సరే జనాలు మేలుకొని ఓట్లు వేశారు, జనానికి అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గంజాయి మొత్తు తప్పితే ఏముండదు, ఉద్యోగాలు ఉండవు అని. ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కినోడే కానీ రాష్ట్ర ప్రజల్లో రోడ్డు ఎక్కనోడే లేడు. ఇక్కడ బతికితేనేమో గ్రాఫిక్స్, చచ్చిపోతేనేమో గ్రాఫిక్స్ కాదు. మరి మీరు దూకితే తెలిసేది కదా ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం అన్న పోయేది కదా, కాస్త అప్పులన్నా లేకుండా ఉండేవి కదా, ఒక మంత్రి అన్న చేస్తే ఏందండి ఎట్టుంటుందండి అది? అసలు ఎట్టుంటుందండి ముఖ్యమంత్రి అంటే? ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో సంకనాగిపోయింది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, ఇంకేందండి ముఖ్యమంత్రిని చేసేది? అసలు ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఇల్లు గొంతు తిరిగిన అమ్మకి అమ్మకి చెల్లెలకి న్యాయం చేయలేకపోయాడు. ఈయన చెల్లెలు రోడ్లెక్కి మా అన్నన్ని నమ్మొద్దు, ఓట్లు ఇవ్వకండి మా అన్నన్ని నమ్మొద్దు అని చెప్తుంది ఇప్పుడు మన గవర్నమెంట్లో. ఆ వరదాన చెల్లెళ్ళు ఇద్దరు రోడ్లు పడి ఆ వరదాన మా అన్నకు ఓటు వేయొద్దు, రాష్ట్రం నాశనం అయిపోయింది, అప్పులు పాలైపోయింది అని మొత్తుకుంటున్నారు. ఇంకెవడేస్తాడండి ఓటు? ఇంకా నమ్మటమా? ఈ 5 ఏళ్ళు నమ్మినందుకే ప్రతి ఒక్కడు చెప్పులు కొట్టుకుంటున్నారు, జుట్టు బీక్కుంటున్నారు. ఇంకా ఆ ఛాన్స్ అనేది అసలు కళలో కూడా ఊహించే పనే లేదు. డెవలప్ అనేది బాబు గారి చిరునామా. ఎందుకంటే హైదరాబాద్లో ఎంత డెవలప్మెంట్ చేశారు కళ్ళతో కట్టినట్టు అందరూ చూస్తున్నారు. అలాగే అమరావతిని కూడా ఆయనున్న గవర్నమెంట్లో మేము రాజధానికి పొలాలు ఇచ్చిన తర్వాత టకటక 5 ఏళ్ళు ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అవ్వలేదో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే ఎవరికి డెవలప్ ఉద్యోగాలు పిల్లలకు రావాలో వాళ్ళు ఆలోచించుకొని ఓటేశారు. ఏ గవర్నమెంట్ రావాలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకున్నారు కాబట్టి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనుకున్నారు, ఓటేశారు.